శుక్లాం భరదరం విష్ణు శర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ సర్వభ్యో ఉపశాంతయి ఓం శ్రీ గురుప్యో నమ నమస్తే రండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోనిమరాస్ని ఎలా ఉన్నారు ఈ వీడియోను దయచేసి స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పేది కొంచెం మీకు బోరుగా అనిపించినా పర్వాలేదు కానీ స్కిప్ చేయకుండా చూడండి విన్నటువంటి నాలుగు విషయాలైనా కూడా మీ జీవితాన్ని నిలబెడతాయండి ఇప్పుడు చాలామంది బాగా కష్టపడుతుంటారు ఇరవై నాలుగు గంటలు బాగా కష్టపడుతుంటారు వాళ్ళకి ఒకప్పుడైనా ఒకప్పుడైనా అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళకు వాళ్ళ ముందు బాగుపడుతున్నటువంటి వాళ్ళని చూసి వాళ్ళు బాధపడతారు నేను అక్కడి నుండి వచ్చాను అతను అక్కడి నుండి వచ్చాడు నేను తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను అమ్ముకొని తిన్నాను అతను తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను పెంపు చేసి ఇంకా అతను సంపాదించాడు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఇది ఏది లోపం నాకన్నా ఇంకా నాకు ఏ లేదు అతనికి అన్ని అలవాట్లు ఉన్నాయి అయినా అతను బాగుపడుతున్నాడు నేను బాగుపడట్లేదు అసలు భగవంతుడికి ఇంతనైనా కనికరం లేదా ఎందుకు ఇలా మనుషులను ఇట్లా ప్రతిపక్షంగా ఉంచుతాడు నేను చేసిన పాపం ఏంటి అతను చేసినటువంటి పుణ్యం ఏంటి అసలు జీవితం ఎందుకు ఇలా మారింది దీనికి కారణం ఏంటి అని చాలామంది సందిగ్ధంలో ఉంటారండి ఎందుకు నా జీవితం ఎందుకు ఇట్లా రివర్స్ అయిపోతుంది లైఫ్ అంటే ఎందుకు నేను ఏదో సాధించాలని నేను అనుకున్నాను కానీ ఏది సాధించలేకుండా టైం అంతా గడిచిపోతూ జీవితం అంతా కూడా నత్త నడకన సాగుతుంది మరి ఎందుకు ఇలా జరుగుతుందని కూడా చాలామంది అనుకుంటుంటారండి అయితే ముఖ్యంగా భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి పన్నెండు రాసులు గొప్ప రాసులేనండి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులుగా ఉంటారు అన్ని రాసులు మంచి ప్రయోజనమే ఏదో రూపంలో వాళ్ళు పైకి వస్తారు ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారంటే ఒక అతను కిరాణా షాప్ పెట్టుకుని కోటేశ్వరుడు అవుతాడు ఒక అతను హోటల్ పెట్టుకుని కోటీశ్వరుడు అవుతాడు ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెట్టి కోటీశ్వరులు అవుతారు ఒకతను పండ్ల వ్యాపారం చేసి కోటేశ్వర్లో రైతుగా పంటలు పండించి కోటీశ్వరులు అవుతారు అంటే కోటీశ్వర్లో అయ్యే రూటు ఒకేలా ఉంటుందని మాత్రం అనుకోవద్దు తిరుపతికి హైదరాబాద్ నుండి వచ్చిన తిరుపతి వస్తుంది ఖమ్మం నుండి వెళ్ళిన తిరుపతి వస్తుంది విజయవాడ నుండి వచ్చిన తిరుపతి వస్తుంది బెంగళూరు నుండి వచ్చిన చెన్నై నుండి వచ్చిన ఈ చుట్టుపక్కల ఏ ప్రాంతం నుండి వచ్చినా తిరుపతికి చేరగలుగుతాం మనం ఆ భగవంతుని దర్శించుకోగలుగుతాం అంతేకాని లేదండి ఓన్లీ విజయవాడ నుండే తిరుపతికి వెళ్తామంటే అది కాదు ఎట్లయితుందండి నువ్వు ఎటు నుంచి అయినారా నీ స్థానం అనేది నీ నీ దగ్గరకు ఆ పాయింట్ అనేది ఆ పాయింట్కి చేరుకుంటావు ఇప్పుడు అంతేనండి ఇప్పుడు కోటేశ్వర్లు అవుతారంటే వాళ్ళ వాళ్ళ వృత్తి వృత్తిపరంగా వాళ్ళు ఏదో రంగాన్ని ఎంచుకుంటారో కోటీశ్వర్లు అవుతారు అంతే ఒకే రూట్లో పోయినటువంటి వాళ్ళే కోటేశ్వర్లు అవుతారంటే అది ఎప్పటికీ జరగదండి ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను నేను నీకు తిరుపతి దేవస్థానం రావాలంటే నువ్వు చెన్నై నుండి రావాలంటే వస్తే వస్తేనే వస్తుందంటే అంటే నీ అట్లా తిరిగి రావాలి నాకెందుకండి చక్కగా హైదరాబాద్లో పద్మావతి ట్రైన్ నేను ఎక్కితే డైరెక్ట్గా తిరుపతికి వెళ్తాను అది వరంగల్ విజయవాడ నుండి అట్లా నుండి వెళ్ళిపోతుంది నాకు ఉంది కదా వే ఉంది కదా నేను ఇక్కడ నుండి కూడా వెళ్ళిపోతాను అక్కడి నుండి తిరిగి రావాలనేది సమస్య టైంతో కూడుకున్న పని డబ్బులు దండగైపోతాయి అందుకే ఈ పన్నెండు రాసులు గొప్పవే ఈ పన్నెండు రాసులు ఏదో రకంగా వాళ్ళు పైకి వస్తారండి కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఒక గైడ్ లైన్ అనేది ఇవ్వాలి మనం ఒక గైడెన్స్ అరే బాబు ఇక్కడ నుండి ఇలా పోరా బాబు నీకు ఖచ్చితంగా నీకు తిరుపతి వస్తుందని మనం చెప్పేవాళ్ళు కావాలి తెలియకపోతే ఏం చేస్తారండి చాలా ఇబ్బంది పడతారు నేను ఒకరోజు మీరు నమ్ముతారన్నమారు నేను మహారాష్ట్ర మహూర్ వెళ్ళాను నేను నా సిబ్బందితో నేను కార్లో వెళ్ళానండి గూగుల్ మ్యాప్ వేసుకొని వెళ్ళాను ఆ గూగుల్ మ్యాప్ ఏంటంటే గూగుల్ను నమ్ముకొని పోయాను అది మరి ఎందుకు జరిగిందో ఏమో కానీ టోటల్గా గుడి చుట్టూ తిప్పేసి గుళ్ళో పెట్టింది అంటే ఎక్కడెక్కడనో తిప్పిందండి అని చూస్తే మూడు వందల హైదరాబాద్ నుండి ఎన్ని వందల కిలోమీటర్లు ఉంది అక్కడికి పోయే వరకు ఆ చీకట్లో ఆ జర్నీ ప్రయాణము ఎంత బాధ వేసిందంటే ఈ రూటు దొరకక మధ్యరాత్రి ఒక్క నర మానవుడు కూడా రోడ్ల మీద లేడండి ఎవరిని అడగాలి ఎక్కడికి అడగాలి మేము ఏదైనా ఒక కాడ ఆపేసి డోర్ కొడితే వాళ్ళు మేము మా మేము ఎవలవు అనుకొని మా మీద దాడి చేసినా చేస్తారు పళ్ళు ఊళ్ళల్లో ఎట్లుంటుందంటే ప్రజానికి ఎందుకంటే ఎవరు ఉండరు రాత్రి ఏడు ఎనిమిది తొమ్మిది గంటల వరకు అందరూ పడుకుంటారు మేము ఏదో ఒంటి గంట రెండు గంటల ప్రాంతాన జర్నీ చేసినప్పుడు చాలా ఇబ్బంది అనిపించిందండి కొన్ని కొన్ని సందర్భాలలో మనకు రూటు కరెక్ట్ తెలియక కూడా చాలా టైం తీసుకొని పోతాం కొరు కొన్ని సందర్భాలలో అంటే కొన్ని కొన్ని జరుగుతాయి మనం ఫస్టే ఒక ప్రణాళిక ప్రకారం ఒక మంచి డ్రైవర్ని కనుక తెలిసిన డ్రైవర్ని ఇదివరకు వెళ్ళిన డ్రైవర్ని కనుక తీసుకెళ్తే డైరెక్ట్గా తీసుకెళ్తాడు అంతేనండి మనం ఒక మనకు ఒక సపోర్ట్ ఇచ్చే అతను ఉండాలి మనకు ఒక పక్కన ఉంటే మనం హ్యాపీగా పడుకున్నా కూడా డ్రైవర్ ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి అక్కడ దేవస్థానంలో మనం కొత్తగా పోయినప్పుడు కొంచెం ప్రాబ్లమే ఉంటుంది అంటే మనకు ఒక సపోర్ట్ అనేది ఉండాలనేది దీనికి అర్థమండి అంతే అంతకుమించి ఏం లేదు అయితే నేను కొన్ని విషయాలు చెప్తానండి మేషరాశిలో వృక్షిక రాశిలో జన్మించిన వారు ఐదో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు ఈ తేదీలలో జన్మిస్తే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు మీరు ఎవరైనా ఈ తేదీలలో పుడితే నా దగ్గర ఒకసారి పర్సనల్గా కలవండి నేను మీకు మంచి చేస్తాను మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకు మంచి పరిష్కారం ఇస్తారు మీకు నమ్మకం ఉంటే రండి నేను బాగు చేస్తాను ఇది ఆసామాసిగా ఏదో తొందరపాటుతనంతో నేను చెప్పేది కాదు మంచిగా నిర్ణయం తీసుకోండి మీకున్నటువంటి కష్టాలకు మీకున్నటువంటి నష్టాలను నేను బయటపడే విధంగా చేసే బాధ్యత నాది ఓకేనా ఈ తేదీలప్పుడు తర్వాత తులారాశిలో వృషభ రాశిలో పుట్టినవారు ఈ తులారాశి వృషభ రాశిలో పుట్టినవారు మూడో తారీఖు కానీ పన్నెండో తారీఖు కానీ ముప్పయో తారీఖు కానీ ఇరవై ఒకటో తారీఖు కానీ ఈ తేదీలలో జన్మించిన ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఈ తారీఖులో జన్మించిన తుల వృషభ రాసుల వారైతే చాలా వరకు ప్రాబ్లమ్స్ అండి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ విదేశాలకు వెళ్ళే ప్రాబ్లం ఉంటుంది నష్టాలు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి తిరిగి ఇవ్వకపోవడం ఆర్థిక నష్టం స్థలాలు అమ్ముకోవడం పొలాలు అమ్ముకోవడం మొత్తం టోటల్గా జీవితమే వెనక్కి పరిగెత్తడం జరుగుతుందండి మీరు కావాల్సిందంటే చూసుకోండి నేను చెప్పేది నిజమేనండి హండ్రెడ్ పర్సెంట్ అచ్చల సత్యం పనులు కావండి ఏ పని కాదు డబ్బులు వచ్చిన డబ్బు వచ్చినట్టుగా కట్టల కట్టల మాయమైపోతుంటాయి కానీ అసలు తిన్నది లేదు చేసింది లేదు నెక్స్ట్ కన్యారాశి మిథున రాశిలో పుట్టినవారండి ఈ కన్యా రాశి మిథున రాశిలో పుట్టినవారు తొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై ఏడో తారీఖులో జన్మించారనుకోండి చాలా వరకు నష్టపోతారు వ్యాపారంలో నష్టము భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగులు గోటితో పోయేదానికి గొడ్డల దానికి వస్తుంది భార్యాభర్తల మధ్య వీళ్ళు చాలా వరకు సమస్యలు ఫేస్ చేస్తారు మన డబ్బు ఇతరులు తీసుకొని మనకు ఇవ్వకుండా పోవడం మనం ఏది చూసినా మనల్ని మోసం చేస్తూ ఉంటారు ఎవరైనా కూడా చివరి వరకు మనకి ఏది మిగలదండి ఈ తేదీలలో ఈ రాశులలో పుడితే తర్వాత మీన రాశిలో ధనుసు రాశిలో పుట్టినటువంటి వారు ఆరో తారీఖు కానీ పదిహేనో తారీఖు కానీ ఇరవై నాలుగో తారీఖులలో ఈ మీన ధనస్సు రాశిలో పుట్టినటువంటి వారు చాలా వరకు ఇబ్బందులు పడతారండి అసలు ఎలా ఉంటుందంటే వీళ్ళ లైఫ్ పరీక్ష పట్టినట్టుగా ఉంటుంది భగవంతుడు పరీక్ష పడతారు చూసారు మనం అనుకుంటాం ఇంత కష్టపడి చదువుకుంటున్నా ఇంత కష్టపడి పనిచేస్తున్నా ఒక్క పైసా మిగిలట్లేదే ఒక్క పైసా నేను సంపాదించట్లేదే వచ్చింది మిగిలట్లేదే నా మాట ఎందుకు వినట్లేదు మా ఇంట్లో పిల్లలు కానీ ఎవరు కానీ ఎందుకు మాట వినట్లేదు అసలు నాకు విలువ లేదా ఈ విధంగా ఎక్కువగా సమస్యలు మానసికంగా స్ట్రెస్ ఎక్కువగా ఎక్కువగా ఇబ్బంది పడతారండి ఇకపోతే మకర రాశిలో కుంభరాశిలో పుట్టినవారు ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు మకర కుంభరాశులలో పుట్టినటువంటి వారు చాలా వరకు సమస్యలు ఫేస్ చేస్తారు తొమ్మిదో తారీఖు పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో పుట్టిన మకర కుంభరాశి వారు కూడా ఎక్కువగా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు మీరు గమనించండి ఫైనాన్షియల్గా ఎక్కువగా సమస్య అనుకున్న పనులు జరగవు రివర్స్గా జరుగుతుంటుంది ప్రతి విషయము మీకు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి అందరికీ పోగానే పనులు పూర్తయి కానీ వీళ్ళు చాలా టైం తీసుకొని చేస్తూ ఉంటారు ఇకపోతే సింహరాశి సింహరాశిలో పుట్టినవారండి ఆరు పదిహేను ఇరవై నాలుగో తేదీలలో జన్మిస్తే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తేదీలలో జన్మించిన సింహరాశి వారు ఎంత కష్టపడతారో తెలుసా వీళ్ళు ఈ తేదీలలో సింహరాశిలో పుడితే లైఫ్లో చాలా నష్టపోతారండి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళు పడని కష్టం లేదు వాళ్ళు చేయని కష్టం లేదు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకు గమనించండి తర్వాత కర్కాటక రాశిలో పుట్టినవారు ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖులో పుడితే కర్కాటక రాశిలో పుట్టారనుకోండి పనులు నత్తనడకన సాగుతాయి రావాల్సిన డబ్బు మనకు చేతికి అందదు ఇస్తా అన్న డబ్బు నెలల తరబడి తర సంవత్సరాల తరబడి జరుగుతుంటుంది పనులన్నీ అయిపోయినట్టే అనిపిస్తే కానీ దూరంగా వెళ్ళిపోతాయి మనం ఎవరికైతే చీరదిస్తాం వాళ్ళే మనకు శత్రువులుగా మారతారు ఆర్థికంగా చాలా వెనకబడిపోతారండి సో మీరు ఈ రాసులలో ఈ తేదీళ్లలో మినహాయిస్తే మీరు చాలా అదృష్టవంతులు అండి అంటే ఒకసారి మీ గురించి మీరు పూర్తిగా వివరంగా తెలుసుకొని మీ గురించి ఒకసారి మీ పేరును సరైన సంఖ్యాబలలోకి మార్చుకొని చూడండి అంతా అదృష్టవంతులు అవుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ అయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినోభవంతులు